గిరిజన విద్యార్థులు దేశంలో అత్యున్నత ఐఐటీలలో సీట్లు సంపాదించాలని, వారంతా ఉన్నత శిఖరాలు లక్ష్యంగా విద్యను అభ్యసించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర అన్నారు. విశాఖపట్నం మారిక వలస గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణ సంస్థలో శిక్షణ పొంది జేఈఈ 2020లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐటీఐలలో సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులను ఐటీడీఏ కార్యాలయంలో సత్కరించి ల్యాప్టాప్లు బహుమతిగా అందజేశారు. ఏజెన్సీ ప్రాంతం నుండి సుమారుగా 8 మంది పిల్లలు మనకి దేశంలోనే అత్యుత్తమైనటువంటి ఐఐటీలో ఎన్ఐటీలో సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఈరోజు ఆ 8 మందిని మనం ఇక్కడ పాడేరు ఐటీడీ ఆఫీస్ వాళ్ళందరినీ సత్కరించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతం నుండి ఇంత మారుమూల ప్రాంతం నుండి ఒక 8 మంది పిల్లలు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ముఖ్యంగా ఈ సక్సెస్ అంతా ఇక్కడున్న టీచర్స్ కానీ ఇక్కడున్న సిబ్బంది అందరికీ ఇది మనము చేకూర్చాలి. ఆ పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూలి పనులు చేసుకుంటూ వాళ్ళని ఆశ్రమ స్కూల్లో చదివించుకుంటూ వాళ్ళని మనం 10వ తరగతి అయిపోయిన తర్వాత ఆ మండలానికి 3-4 బాగా చదివే పిల్లల్ని మనం తీసుకొని విశాఖపట్నంలోని మన ఐటీడీఏ దీంతో సహకారంతో వాళ్ళకి శిక్షణ ఇప్పించడం ఇంటర్మీడియట్లోను అలాగే ఐఐటికి కానీ నీట్కి కానీ ఇలాగ ఒక 120 మంది పిల్లలకి శిక్షణ ఇప్పించిన దాంట్లో మనకి వీళ్ళందరూ ఈరోజు సెలెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మిగతా పిల్లలందరికీ చాలా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా వీళ్ళందరూ నేను భావిస్తున్నాను. ఇటువంటి సహకారం కావాలని ఐటీడీఏ ఎప్పుడూ ముందుంటుంది. మనకి ప్రభుత్వం కూడా ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయమనే ఉద్దేశంతో వీళ్ళందరికీ వాళ్ళ మనం